మ్యూజిషియన్ అశోక్ మేతాకి సంబంధించిన మెడల్స్, అవార్డ్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. నాకు రికార్డ్స్ అవసరం లేదు గౌరీ, మిస్టర్ అశోక్ మేతా గారిని కలవాలి. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది అఖిల. ల్యాండ్ నెంబర్ ఇచ్చారు కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అన్నయ్య 337949 అదేనా? 497 కాదు, 498. అది ఇంటి నెంబర్ అన్నయ్య, 497 ఆఫీస్ నెంబర్. దానికి ఒకసారి ట్రై చేసి చూడన్నయ్య. ఒకసారి నెంబర్ చెప్పు. 9933-7949. హలో. హలో సార్, మే ఐ హెల్ప్ యూ? అశోక్ మెహతా గారితో మాట్లాడాలి, ఉన్నారా? మెహతా సార్ అమెరికా వెళ్ళారు సార్, రావడానికి 1 వీక్ పడుతుంది. అమెరికా వెళ్ళారా? ఏ కంట్రీకి వెళ్ళినా వెంటనే ఇండియాకి రమ్మని చెప్పండి. మేము అర్జెంటుగా ఆయన్ని కలవాలి. ఇండియా రిటర్న్ వచ్చేస్తే ఆయన ఖర్చులని మేము భరిస్తామని చెప్తారా ప్లీజ్? సారీ సార్, మెహతా సార్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంబాసిడర్గా పంపించింది, వారం వరకు రాలేరు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. అది ఆయన థ్యాంక్ యూ నీలాంబరి. వెల్కమ్ కూడా మీరే చెప్పాలి సార్. అదేంటి సార్? మీ ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాను, ఇంట్లోకి రమ్మని వెల్కమ్ చేస్తారనుకున్నాను. మీ పని మీద వెళ్తూ నాకు లిఫ్ట్ ఇవ్వడం ఎక్కువ. గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే కృతజ్ఞతలు చెప్పాలి, కానీ ఇంటికొచ్చి 10 నిమిషాలు స్పెండ్ చేసి వెళ్ళమంటే మీ ప్రైవసీని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అందుకే మీరంటే ఇష్టం సార్, ఐ మీన్ మీ పద్ధతి అంటే ఇష్టం. అవతల వాళ్ళని బాగా అర్థం చేసుకుంటారు. కానీ సార్, ఆంటీని పలకరించి వెళ్ళాలనుంది, రావచ్చా? ఇఫ్ యూ ఫ్రీ యూ కెన్ కమ్. ఓకే థ్యాంక్స్. కావాలంటే సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడతాను, అంత ముఖ్యమైన ప్రోగ్రాం కాకపోతే వెంటనే ఇండియా వచ్చేలా చూడమని చెప్తాను. అమ్మా. హాయ్ ఆంటీ. నమస్తే అంకుల్. హాయ్ అమ్మా. నీలాంబరి రామ్మా, ఎలా ఉన్నావు? టైంకి ఎంట్రీ ఇచ్చింది. ఐఎమ్ ఫైన్ ఆంటీ, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నారు, కానీ కొంచెం టెన్షన్గా ఉన్నారు. మ్యూజిషియన్ అశోక్ మెహతాని కలవాలని ట్రై చేస్తే ఆయన గారు ఫారెన్లో ఉన్నారట, అమెరికా. ఓ అలాగా. దేవబాబుతో వచ్చావా నీలాంబరి? నోనో, దేవగారే నా కారులో వచ్చారు. అదేంటి నీ కారుకి ఏమైంది పెద్ద బాబు? టైర్ పంక్చర్ అయినట్టుంది డాడ్. మెకానిక్ వచ్చేంతవరకు ఎందుకు వెయిట్ చేస్తారని నీలాంబరి లిఫ్ట్ ఇచ్చింది. నువ్వు చాలా లక్కీ అమ్మా, ఎంతోమంది జీవితాల్లో పైకి రావడానికి లిఫ్ట్ ఇచ్చిన దేవాకి నువ్వు లిఫ్ట్ ఇచ్చావు. అమ్మయ్యా, ఇప్పుడు అందరి మొహాల్లో కాస్త సంతోషాన్ని చూశాను. అంటే మ్యూజిషియన్ అశోక్ మెహతాను ఇండియాకి వచ్చేలా నేను కూడా ప్రయత్నిస్తాను. అమెరికాలో నాకు తెలిసిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ట్రై చేయమ్మా. తప్పకుండా ట్రై చేస్తానంటీ. దేవగారి కోసం మీరు పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే ఎంత గొప్ప మనసున్న వాళ్ళు పరిచయం అయ్యారా అనిపిస్తుంది. ఇక నేను బయలుదేరుతానంటీ. ఇంటికొచ్చాక లంచ్ చేయకుండా ఎలా వెళ్తావమ్మా? గుడిదాకా వచ్చి దేవుళ్ళని దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదని ఆంటీ అంకుల్ని పలకరించి వెళ్తానని దేవసార్తో చెప్పాను. కాదనలేదు, వచ్చాను, మిమ్మల్ని చూశాను.
అలాగని సంతోషంతా కడుపు నిండిపోయిందని చెప్పి వెళ్ళిపోతే మా అక్క వాళ్ళు ఏమనుకుంటారు? దేవాకి లిఫ్ట్ ఇచ్చిన నువ్వు మా అందరితో కలిసి భోంచేసి వెళ్ళాలి, సరేనా? పార్వతి అమ్గారు ఏర్పాట్లు చూడు. అమ్గారు అట్టగే అమ్గారు. ఒక్క నిమిషం పార్వతి. మండే ఓన్లీ వెజ్, ట్యూస్డే చికెన్, వెడ్నెస్డే ఆకుకూరలతో చేసిన వంటకాలు తింటాను. ఈ రోజు థర్స్డే కదమ్మా, నువ్వేం తింటావు? చెప్తే మీరు నవ్వుతారేమో. ఈరోజు గుత్తి వంకాయ కూర తింటాను. ఎందుకందరూ పెద్దబాబు గారి వైపు చూస్తున్నారనుకుంటున్నారా? అమ్మాయి గారు, పెద్దబాబు గారు కూడా ఇవాళ గుత్తి వంకాయ కూరే తింటారు. వావ్, రియల్లీ? ఒక్కటేంటమ్మా, చాలా వరకు దేవ అభిరుచులు నీ అభిరుచులు చాలా దగ్గరగా ఉన్నాయి. కొన్నిసార్లు కలిసిపోతాయి కూడా, రాసి పెట్టి ఉండాలే గాని. ఇంకాపు, లింకు లేకుండా మాట్లాడి అన్నిట్లో ఇరుక్కోకు. పార్వతి, నువ్వెళ్ళి త్వరగా వంట పూర్తి చేయి. అట్టకి సిన్నయ్య గారు, 60 మంది ఆంటీ పుట్టినరోజే పుట్టినా, అందులో ఇద్దరు అంటే పార్వతి నీలంబర్లే ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. పార్వతి ఎప్పటి నుంచో ఉంది, నీలంబరే కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిన నన్ను ఆప్యాయంగా ఆదరించారు. అఫ్కోర్స్ ఆంటీ అంకుల్ని బట్టి మీరంతా ఉంటారని అర్థమైంది. మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచిగానే కనిపిస్తుందమ్మా. వెరీ గుడ్ నీలంబరి, అఖిల నిన్ను మెచ్చుకుంది అంటే నువ్వు మార్కులు కొట్టేసినట్టే. థ్యాంక్ యూ అంకుల్. రా నీలంబరి, మా బృందావనం ఎంత బాగుంటుందో చూద్దుగానే. ముచ్చివక్క, ఆ ఉప్పు డబ్బ తీసుకురా. అలాగే. పార్వతి, గుత్తి వంకాయ వండుతానన్నావు కదా, వేపుడు చేస్తున్నావేంటి? పెద్దబాబు గారు వంకాయ కూర తింటారు కానీ సినిమాబు గారు తిన్నారు కదక్క, అందుకే ఏపుడు చేస్తున్నాను. ఇదింతసేపు 5 నిమిషాల్లో అయిపోతుంది. దేవుడి గదిలో కర్పూరం వాసన, వంటగదిలో మసాలా వాసన భలేగా ఉంటాయి. పార్వతి, వంటలు నువ్వు అద్దరు కొడతావు. నేర్చుకుంటే మీరు కూడా నాకన్నా బాగా చేస్తారమ్మా గారు. మాకు 5-స్టార్ హోటల్ ఉన్నా వంట నేర్చుకోలేదు పార్వతి. ఏంటి కొడలయ్యాక, నీ పుణ్యమని కొన్ని వంటలైనా నేర్చుకున్నాను. ఎంతవరకు వచ్చింది వంట? ఇంకో 10 నిమిషాల్లో అన్ని కూరలు అయిపోతాయి సినిమా గారు. సరే, నేను చేయవేస్తా, త్వరగా అయిపోతుంది. ఎలాగైనా ముత్యాన్ని ఐశ్వర్యను ఇక్కడి నుంచి పంపించేయాలి. 1+3 ఆఫర్లా వేళ్ళెందుకు చావాలి. పార్వతి, ఇంకా వేపుల్లోనే ఉన్నారా? ముత్యం అమ్మగారు, నువ్వు పార్వతి ఇద్దరు ఉండి వంట చేయలేకపోతున్నారా? పైగా ఐశ్వర్యకి పని పెట్టారు. పాపం, వీళ్ళేం నాకు పంచెప్పలేదంటే నేనే హెల్ప్ చేస్తానన్నాను. అది సరేనమ్మా, నీకెందుకి పనులు? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఇరిటేటింగ్ గా ఉందంటే అస్తమాను ఒట్టి మనిషివి కాదు అనుకోండి. ఇది మరీ విడ్డూరంగా ఉందమ్మా. కడుపుతో ఉన్న ఆడపిల్లను గర్భవతి అని కాకుండా పుష్పవతి అంటారా ఏంటి? సినిమా గారు, మీరు గదిలోకి వెళ్ళండి, వంట అవగా నేను పిలుస్తాను. నీ పెత్తనమేమిటే, నేను ఇక్కడే ఉంటాను. ఉండండి ఆంటీ, మీ ఇష్టం. అమ్మో, బ్లాస్ట్ అయితే నా బొమ్మ గోడకు వేలాడుతుంది. ముత్యం,
చెప్పండి అమ్మగారు. నువ్వు వెళ్ళి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర పని చూసుకో వెళ్ళు. అలాగే అమ్మా. పని చేయరు, చేసే వాళ్ళని చెడగొడతారు. నన్నే కదా అన్నది, అర్థమైందిలే అమ్మా. మీరు మీరు ఒకటి, నేను వెళ్తానులే. పార్వతి, అన్ని వేసినట్టేనా? అన్ని వేసాను సార్. అమ్మాయి గారు వేయాల్సిన అవసరం లేదా? అదిగో ఆ ఒకటి వేస్తే సరిపోతుంది. సరే, ఇక అన్ని వేసినట్టే. ఎక్స్క్యూజ్ మీ సార్, విత్ యువర్ పర్మిషన్ మీ రూమ్ చూడొచ్చా? ష్యూర్, వై నాట్. థ్యాంక్ యూ దేవా గారు. వావ్, సింప్లీ సూపర్. మీరు కోరుకుంటే ఇంటిని స్వర్గంగా మార్చగలరు, కానీ హంగు ఆర్పాటు లేకుండా సింపుల్గా చాలా బాగుంది. ఇల్లాల్ని పట్టి ఇల్లు ఉంటుందంటారు, కానీ మా అమ్మ ఎలా ఉంటుందో మా ఇల్లు అలాగే ఉంటుంది. ఇక నా గది ఇంత అందంగా నీట్గా ఉంటుందంటే దానికి కారణం మా పార్వతి. పార్వతి, అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడొస్తాను. అట్టగే అయ్యగారిని అమ్మగారిని అడిగాను చెప్పండి అమ్మాయి గారు. హలో. ఆమా, ఐశ్వర్యకి ఈ భూమి మీద ఇంకా నూకలున్నాయి. కన్న తల్లి ఫోన్ చేసి కాపాడింది, ఇక మిగిలింది పార్వతి. ఏ క్షణమైనా చావచ్చు. పార్వతి, 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 దాని పేరు జపిస్తే గానీ టైం పాస్ అవ్వదనుకుంటా. అదేంటో, పార్వతి గొప్పతనం గురించి చెప్పాలనిపించి చెప్తున్నాను. 25,000 కోట్ల టర్నోవర్ ఉన్న హర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టడానికి కూడా కారణం పార్వతి అంటే మీరు నమ్ముతారా? నమ్ముతాను సార్. మట్టిలో మాణిక్యాలుంటాయంటారు, అందుకే పని మనిషిని ప్రపంచానికే పరిచయం చేశారు. బ్రాండ్ అంబాసిడర్గా ఎంతైనా బిజినెస్ మ్యాన్ చాలా తెలివిగా ఉంటారు. అంత పాపులర్ అవ్వడానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా? నేను చిట్కాలు చెప్పడం కన్నా మీరు బిజినెస్ కి సంబంధించిన బుక్స్ చదవడం మంచిది. అయితే ఆ బుక్స్ నాకు ఇస్తారా సార్? తప్పకుండా. పార్వతి, దీనికి కూడా పార్వతిని పిలవాలా? పార్వతి, పార్వతి, పార్వతి. వస్తున్నాను పెద్దబాబు గారు. Oh.
అనవసరంగా బిజినెస్ గురించి అడిగాను. అది వంట చేయకుండా ఇటొస్తే ఎలా చేస్తుంది? పెద్దబాబు గారు, పార్వతి, బిజినెస్ కి సంబంధించిన నా బుక్స్ ఎక్కడ పెట్టావు? మీరు చదువుకునే గదిలోనే పెట్టాను పెద్దబాబు గారు, అటుకురమ్మంటారా? డ్రాయింగ్ రూమ్ లో ఉన్నాయా? ఇప్పుడద్దులే పార్వతి. సార్, నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. అసలే పార్వతి వంట గుమగుమలు ఇక్కడి వరకు వస్తున్నాయి. మీరు కేకే సరే వచ్చేసాను పెద్దబాబు గారు. పాపం నీలాంబరి అమ్మాయి గారికి ఆకలెత్తున్నట్టుంది. నన్నెళ్ళి బేగం వంట చేసేస్తాను పెద్దబాబు గారు. అప్పుడే బెండకాయ వేపుడు రెడీ అయిపోయినది. గుడ్, నువ్వు వెళ్ళి పార్వతి, భోంచేశాక బుక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరు చెప్పాక మర్చిపోతాను పెద్దబాబు గారు. చావడానికి పరిగెడుతున్నావే పార్వతి, వెళ్ళు. ఎనీ డౌట్స్? నో సార్, మీ ఆతిథ్యానికి చాలా ఆనందంగా ఉంది నాకు. అయ్యో, మంట ఆర్పేనాది. గ్యాస్ సిలిండర్ అంతా బానే ఉంది, బ్లాస్ట్ అనే శబ్దం వచ్చింది. పార్వతి, పార్వతి కలుతరు. అయ్యో పార్వతి, ఎంత పని చేసా పార్వతి. అయ్యో పార్వతి, పార్వతి, అయ్యో పార్వతి. పార్వతి లే పార్వతి, పార్వతి ఏమైంది బ్రో? కళ్ళు తెరవక పార్వతి, కళ్ళు తెరవ పార్వతి, కళ్ళు తెరవ పార్వతి, పార్వతి లేమ్మా. పార్వతి లే పార్వతి, పార్వతి లేక
కళ్ళు తెరవక పార్వతి, నన్ను చూడు పార్వతి, కళ్ళు తెరవు పార్వతి, కళ్ళు తెరవు పార్వతి, లే పార్వతి.